వికారాబాద్ జిల్లా తాండూరులో 10th పేపర్ లీక్ కలకలం రేపింది. వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పరీక్ష మొదలైన 3 నిమిషాలకే పేపర్ లీక్ కావటం చర్చనీయాంశమైంది. సరిగ్గా 9:37 నిమిషాలకు వాట్సాప్ గ్రూపుల్లో క్వశ్చన్ పేపర్ సర్క్యులేట్ అయినట్లుగా గుర్తించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫోన్ నుంచే క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లుగా గుర్తించారు. బందెప్ప అనే ఉపాధ్యాయుడు ఫోన్ నుంచి పేపర్ లీక్ అయినట్లుగా తేలింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా తాండూరులో కూడా ఈరోజు అన్ని పరీక్ష కేంద్రాలు కూడా పరీక్షలు స్టార్ట్ అయినాయి. అంటే మేము అంటే నేను తాండూరు ఎంఈఓగా అంటే ఫ్లైన్ స్క్వాడ్ డ్యూటీలో ఉన్నాను. నేను ఉదయం 9:30కి ఎగ్జాక్ట్లీ మరి డిఓగా ఆదేశానుసారం ఫస్ట్ మీరు తాండూరు విజిట్ చేయాలని చెప్పడం జరిగింది. వికారాబాద్లో మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 9:30 ఫస్ట్ సెంటర్ని ఇదే విజిట్ చేసిన. ఇక్కడ విజిట్ చేస్తే నెక్స్ట్ మన నలంద తర్వాత మిగతా తాండూరులో మొత్తం మిగిలిన 6 సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. వేరే సెంటర్లో విజిట్ చేస్తున్నప్పుడు నాకు 11:30 ప్రాంతంలో మరి ఒక విలేకరి నాకు ఫోన్ చేసి సార్ పేపర్ లీక్ అయినట్టుంది, లీక్ అంటే క్వశ్చన్స్ బయటకు వచ్చినాయి వాస్తవం అంటే నాకు తెలియదు, మరి వాట్సాప్ వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చిందనే విషయం నాకు కరెక్ట్ చేయగలరు. అది ఎక్కడి నుంచి రావచ్చు వాట్సాప్లో ఫలా సెంటర్కి చెప్పడం చాలా కష్టం అది, పోలీస్ వాళ్ళు ట్రైన్ చేసి చెప్తారు. అట్లా ఉంటే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 12:00 12:30 ప్రాంతంలో సిఐ గారు ఫోన్ చేసి మరి మీ ఇక్కడ నెంబర్ వన్ స్కూల్కి వెళ్ళి అయినట్టు అనిపిస్తున్నా సార్, అందులో బందెప్ప అని సెల్ ఫోన్కి వెళ్ళి వెళ్ళినట్టు ఇక్కడ మాకు వాట్సాప్లో కనిపిస్తున్నది, నేను స్కూల్కి వస్తామంటే రండి సార్ అని చెప్పినాము. నేను కూడా ఎంబడి సార్ ఎంబడి స్కూల్కి వచ్చి మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ డ్యూటీ ఎవరైతే చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన జరిగింది. అప్పుడు బందెప్పని కూడా ఇక్కడ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మాకు ఫోన్ చేసి వెళ్ళిపోయడం జరిగింది. ఆ బందెప్ప గారి సెల్ ఫోన్ తీసుకున్న సిఏ గారు బందెప్ప ఎవరు సార్ స్కూల్ అసెంట్ బయోసైన్స్ ఇదే స్కూల్లో పనిచేస్తున్న బందెప్ప గారు. అది ఇక్కడ మొత్తం 11 రూమ్లు వేయడం జరిగింది. 11 రూమ్లు కానీ 13 మంది ఇంజనీర్లను మరి సిఎస్ గారు గోపాల్ సార్ పనిచేస్తున్నారు ఈ సెంటర్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ శివకుమార్ గారు ముద్దాయిపేట మాస్టర్ గారు వాళ్ళిద్దరు మాత్రం మొత్తం 11 రూమ్లు వేసినట్టు 13 మంది ఇంజనీర్లను తీసుకోవడం జరిగింది. ఒకరు సబ్జెక్ట్ జరిగిన డ్యూటీలు లేకుంటారు. మిగతా 11 మంది పోతే ఒక డెలివరీగా ఉంటారు. ఆ డెలివరీగా బందెప్పని పెట్టడం జరిగింది. అది రోజు ఒకరిని పెట్టడం రొటేషన్ పద్ధతిలో రోజు ఒకరిని పెడతారు. మరి ఆయన ఫోన్ నుంచి వెళ్ళినట్టు సిఐ గారు గుర్తించడం జరిగింది. ఆయన ఫోన్ తీసుకొని 9:37 ఆయన ఫోన్ నుంచి పేపర్ బయటకు పోయినట్టు ఎంబడే డిలీట్ చేసినట్టు ఆ సార్ గుర్తించి జరిగింది. ఆ డిలీట్ చేసినా కూడా మళ్ళీ నేను వాట్సాప్లో వెళ్ళి చూసి నాకు వివరించడం జరిగింది. అయితే మేము సిఎస్ గారిని అడిగితే అంటే ఎగ్జామ్ చేస్తే సిఎస్ గారిని మేము ఆయన ఎంక్వైరీ ఆయన రిపోర్ట్ ప్రకారం ఇస్తే మిగతా డిఓ కానీ తర్వాత మిగతా టీచర్లు ఒపీనియన్ తీసుకుంటే ఒక్క ప్రశ్న పత్రం కూడా అంటే ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ అయితే ఎగ్జామ్స్ వాళ్ళకి రాలేదు. పిల్లలు మాస్క్ కానీ అంటే ఏం జరగలేదు, ఆ క్వశ్చన్లు బయటకు పోయిన తెలియదు కానీ ఆన్సర్లు మాత్రం లోపల కేంద్ర రాలేదు అని చెప్పింది. అదే విషయాన్ని డిఓ గారికి ఎంబడి నాకు రిపోర్ట్ పెట్టాలి అని అడిగారు డిఓ గారు. అదే విషయము మా డిఓ వికారాబాద్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. 2020